నాయకులు తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి మరీ ముఖ్యంగా మనము భగవంతుడు చిన్న చూపు చూపించి నల్లగొండ జిల్లాలో పుట్టించి కింద ఫ్లోరైడు పైన మూసి మురికి నీరుతో ఎప్పుడు సస్తమో ఎప్పుడు బతుదో తెలువని బ్రతుకుతున్న ఈ రోజులలో ఒక ఆశా కిరణం లాగా మన ముఖ్యమంత్రి గారు ఇలా మూసి శుద్ధీకరణ అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే దీని మీద ఎన్నోసార్లు అసెంబ్లీలో పార్లమెంట్లో ఎంతో మందికి ఎన్నో పోరాటాలు చేసినాం కానీ ముఖ్యమంత్రి గారు అయిన రెండు మూడు రోజుల నుంచి ఎట్టి పరిస్థితులలో ఈ మూసీని శుద్ధీకరణ చేపించి అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ కట్టించి కాలేజీలు స్కూల్ కట్టించి ఈ ప్రాంత ఆరోగ్యాలు కాపాడుతా లక్షల మంది ప్రజల ఆరోగ్యాలతో పాటు వాళ్ళ వ్యవసాయం అన్ని బాగుండే విధంగా చేస్తానని చెప్పి ఇవాళ పుట్టినరోజు ఈ మూసి కాలువ చేసుకుంటుందంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి మన నల్లగొండ జిల్లా ప్రజల తరఫున ఇక్కడ ఉన్న వీరందరూ కూడా గట్టిగా సప్పట్లతో హ్యాపీ బర్త్డే అనాలి సప్పట్లు నాయనా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మై డియర్ అవర్ డిఎం సిఎం గారు నిండా నూరేళ్ళు ఆ శివుని ఆశీర్వాదంతోనే ఇవాళ మంచి పూజలు శివుని శివరాత్రి రోజు ఎట్లా చేస్తాం ఆ విధంగా స్వయంగా ఆయన చేతులతో పూజ చేసిండు ఆ రోజు లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం తీసుకుంటాను మేమంతనం ఉన్నాం మనమంతనం కూడా పార్టీలకు అతీతంగా నల్లగొండనే కాదు రంగారెడ్డిలో కొన్ని ప్రాంతం హైదరాబాద్ మూసి ప్రవహించే ప్రాంతం ఒక కోటి మంది ఇవాళ రోగాల బారిన పడుతుంటే ఈ కార్యక్రమాన్ని కూడా అర్చించలేని దొంగలు పది సంవత్సరాలు దోచుకొని ఒక ముసలోడు వాడు ఫామ్ హౌస్లో పండుకుంటారు ఒకరు బిల్లా దొంగలే రోడ్ల మీద తిరుగుతారు తీసుకొని నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా నీ డోజర్ కింద పండుకుంటా అని ఇద్దరు బిల్లా దొంగలు బాబా బాబు అని మాట్లాడతారు వెనకడి కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఆర్పిట్ లోడు నీళ్లు పోసుకొని అగ్గిపెడి దొరకలేదంటే మన శ్రీకాంతాచారి చచ్చిపోయిండు ఈ నాటకాలు ఆడు తెలుసు డోజర్ కింద పండుకుంటాంగానే మనం మూసి ఆపుతామనుకుంటున్నాం మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి మూసి నువ్వు డోజర్ కింద పండుకుంటాని యాక్షన్ చేసినా డోజర్ నీ మూసికెళ్ళి పోనిస్తాం తప్ప ఎట్టి పడుతుల మూసి ఆపనీయం ఆ రోజు మూసపోయినాం నేను చూసి నిజంగానే దొరకలేదు దొరకలేదనుకున్నాం కానీ ఈసారి మా బతుకులకు మేము బతుకుతాం ఇంకో అరవై ఏళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ముప్పై ఏళ్ళకే అరవై ఏళ్ళ కనబడతాం కాళ్ళు వంకరవుతాయి పన్ను పచ్చ పన్ను మొత్తం పచ్చగా అవుతాయి ఇవాళ వంగ చేత కాదు ఇది బతుకుని మన గ్రామాలలో చూసినాం అందుకనే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు వారి వెంట నేను మా యువ శాసన చెప్పిలు మన అనిల్ కుమార్ రెడ్డి గారు మీ ప్రియతమ నాయకులు మరొక ఎమ్మెల్యే గౌరవ శాసనజ్యులు విప్పు గారు ఐలే గారు మా ఇప్పుడే దుంగతుర్తి టైగర్ మన శామ్యులు గారికి మా తమ్ముడు వీరేశం గారు బాలునాయక్ గారికి మల్లెడి రంగనాథ్ గారికి ఇంకా కూడా వేదికమైన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున సమయం ఎక్కువ లేదు కాబట్టి మన ముఖ్య గౌ ముఖ్య మంత్రివర్యులు వారు మాట్లాడి నినాలే ఒకటే చెప్తున్నాం ఈ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ లైక్ తగ్గలే పది ఏళ్ళైంది ఇంటికి నల్ల ఇస్తాను ఆరు వేల కోట్లు దోషిపెట్టిన మిషన్ పంగరేలా ఎస్ఎల్బిసి సొరంగం ఏ తొమ్మిది కిలోమీటర్లు మిగతా చేయకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్తే వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పించడు నన్ను అమెరికా పంపించి దాని క్యాబినెట్లో నాలుగు వేల ఆరు వందల కోట్లు పెంచి ఇలా పనులు ప్రారంభించి ఫ్లోరైడ్ లేకుని నాలుగు లక్షల ఎకరాలీ ఆ ప్రాజెక్టు దాని కింద శివణిగూడం దాని కింద బ్రాహ్మణ విలువ కూడా పూర్తిగా వస్తున్నది రేప కూడా పూర్తి చేస్తున్నారు దాని కింద గన్నమల్లి కూడా దాన్ని కూడా మల్లన్న సాగర్ తీసుకొచ్చి లక్షన్నర ఎకరాలు నీళ్ళు ఇచ్చడం ఇన్ని కార్యక్రమాలు పదకొండు మాసాలే మన ప్రభుత్వం నిన్న ఏడో తారీఖు అందులో మూడు నెలలు ఎన్నిక ఎన్నికలే వారు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎనిమిది మాసాలే ఎన్ని కార్యక్రమాలు చేసినా మీ అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం లేదు తప్పకుండా వారి నాయకత్వంలో మంత్రులుగా మేము ఎమ్మెల్యేలం తేడా లేకుండా రాత్రి మొదలు ప్రజల కోసం పార్టీలకు అతీతంగా ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం వారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన అంటున్నాడు చివరిగా చెప్తున్నా కేటీఆర్ గారు జైలుకు పోయేదానికైనా రెడీ అక్కడ పోయి అంటే యోగా చేసి తర్వాత పాదయాత్ర చేస్తాడంట ఓరు పిచ్చినా కొడుక ముఖ్యమంత్రి అయ్యి ఎనిమిది నెలలు అయింది ఆయన ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్తో నడిపించు నాయకుడు అంటే యోగా చేసి పాదయాత్ర ప్రాక్టీస్ చేస్తే కాదురా బాబు అది రావాలి గుండెల్లో ప్రేమ నువ్వు దొంగతనం చేసి జైల్లోకి పోయి యోగాయోత్వం పాదయాత్ర అంటే పొద్దుడికి వెళ్ళి ఆ టీవీలో చూసి నాకు ఒకటేనే వస్తుంది ఒక ముసలాయన పోయి ఆడవనుకున్నాడు ఫామ్ హౌస్లో నేను ఒకటి చెప్తున్నా కేసీఆర్ నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇక్కడనే ఉంటావు ఫామ్ హౌస్లో ఇక్కడికెళ్ళి గట్టే మాట్లాడు తినబడుతుంది నీకు నువ్వు వచ్చి మూసి శుద్ధీకరణ వద్దని చెప్పు నిన్ను మొత్తం కూడా మూసిన బుక్కలు బుక్కలు చేస్తాను నిన్ను వాళ్ళ ఆయన వాళ్ళు ఆయన బాగా బాగుపడుతున్నా అంటారంట ఆయన వాళ్ళని పండుకుంటా అంట అందుకని మీకు చెప్తున్న ఇంకనే బుద్ధి తెచ్చుకోరు అసెంబ్లీలో ఎందుకు వచ్చలేమంటే నేను హరీష్ రావు సారు మా నాయన లే అన్నాడు మరి అసెంబ్లీలో గార్ద కొమ్మలు కాస్తారా అప్పుడు హరీష్ రావు నువ్వు మీ నాయన కలిసి తిరిగింది కదా ఎందుకో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓడగోటలు లేకపోయాను పార్లమెంట్ ఎన్నికల్లో మీ నాయన నువ్వు మీ బావ తిరిగిను మరి ఎందుకో తొమ్మిది ఇట్ల డిపాజిట్ పోయినాయి ఆరు ఏడో ఏడు ఇట్ల డిపాజిట్ పోయినాయి తొమ్మిది స్థానాల్లో మూడో స్థానం పోయింది అందుకనే మీ పని అయిపోయింది ఎక్కువ ఎన్ని చేసినా పాదయాత్ర కాదు కదా యాత్ర కాదు కదా నువ్వు ఎన్ని ఏజ్ వేసినా నంబరు పది ఏళ్ళు ఇచ్చిన అంటే మామూలు సమయం కాదు పదేళ్ళని ఇచ్చి మూసి సాఫ్ చేయలే నువ్వు ఎందుకురా బతుకు ఇదో బతుక పదివేళ్ళు సమయం ఇస్తే మూసి సాఫ్ చేయాలి అందుకనే మీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నాకు నిజంగా రాత్రి యాదగిరి కిలోమీటర్ల దగ్గర పండుకుండా ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పి నాలుగు గంటలకే లేచినాం ఆరు గంటలకే దర్శనం చేసుకొని వచ్చినాం మళ్ళీ సీఎం గారు వచ్చిన మళ్ళీ దర్శనం చేసుకున్నాం ఎందుకంటే ఒక ఆశ ఒక నమ్మకం పెరిగింది మా మూసి మా నల్ల బాగుపడుతుంది అని చెప్పి ధైర్యం వచ్చిన ఈ సందర్భంలో మీ అందరికీ కూడా ఈ ఈరోజు ఒక మాట చెప్తే ఇంతమంది వచ్చాను మన మీటింగ్ అని లారీలు బస్సులు పెట్టుకోలే స్వచ్ఛందంగా కలిసి వచ్చిన మీ అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నల్గొండ జిల్లా ప్రజల తరఫున ఫ్లోరైడ్ కింద పైన మురికి బాధపడుతున్న మాకు పునర్జీవితాన్ని బతికే బతుకు మీద ఆశలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞత చేసుకుంటూ మళ్ళా ఐదేళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు మీకేం అనుమానం లేదు ఎందుకంటే ఇది ఆరున్నర సంవత్సరాల ప్రాజెక్టు ఆయన డ్రీమ్ ప్రాజెక్టు ఆయన కళల ప్రాజెక్టు ఆరున్నర ఏళ్ళు అంటే ఇప్పుడు ఎన్ని నెలలు అయిపోయింది ఇంకే ఏళ్ళు మళ్ళీ ఎట్లా మన పార్టీ వస్తుంది మళ్ళా సీఎం వారు వారే ఉంటారు రేవంత్ రెడ్డి గారు మనం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం నాకు తెలంగాణ కోసం ఆ రోజు నాటకాలు ఆడలే నేను పదవులు వదిలిపెట్టుకొని పన్నెండు రోజులు తినకుండా కూర్చున్నా ఇవాళ నాకు ధైర్యం ఇచ్చే ముఖ్యమంత్రి వచ్చి నల్గొండ జిల్లాని బాగు చేసి పోరాటాల జిల్లా పేరు నిలబడటానికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉన్నామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్